రాజ్భవన్ పరిసరాల్లో భారీ బందోబస్తు, కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో నిర్ణయం. ఇవాళ మరో గేటు దగ్గర IIIT విద్యార్థుల ఆందోళన, మంత్రి సబిత వ్యాఖ్యలపై స్టూడెంట్స్ పేరెంట్స్ ఆగ్రహం. గుంటూరు జిల్లాలో ఒకే చోట రెండు యాక్సిడెంట్లు, ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పై బీహార్ లో ఆందోళనలు, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ యువత డిమాండ్. దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 12,000 మందికి పాజిటివ్.